నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వచ్చే ఎన్నికల వైసీపీ విజయం తథ్యం. పాదయాత్రలో ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు. జగన్ సంకల్పయాత్ర రాష్ట్రంలో చారిత్రాత్మకంగా నిలిచిపోతుంది. 71వ వార్డులో పాదయాత్ర నిర్వహించిన పెందుర్తి ఇన్ఛార్జ్ అదీప్ రాజ్. అట్టహాసంగా కొత్తపాలెం పీఏసీఎస్ ప్రమాణ స్వీకారోత్సవం. నూతన కమిటీతో ప్రమాణం చేయించిన ఎమ్మెల్యే గణబాబు. రైతుల అభ్యున్నతే లక్ష్యంగా సొసైటీ బ్యాంకును నడుపుతామన్న చైర్మన్ శ్యామ్ సుధాకర్. వైసీపీ శ్రేణులు పార్టీ ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోయారు. ఎన్నికలకు సమయం దగ్గర పడటంతోనే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ప్రతినిత్యం ప్రజల్లో తిరుగుతూ వారికి సాధక బాధకాలు తెలుసుకుంటున్నారు. వైసీపీ పథకాల్లో ముఖ్యమైనది నవరత్నాలే అధికారాన్ని తెచ్చి పెడతాయంటున్న కేకే రాజుతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. వైసీపీ శ్రేణులు ప్రచారంలో ముందుకు సాగుతున్నాయి. ప్రతి ఊరు వాడ కలుస్తూ వార్డులో ప్రతి ఒక్కరిని కలుస్తూ కార్యకర్తలను కూడా దగ్గరుండి వారి సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళు విస్తృతంగా ప్రదానం చేస్తున్నారు. ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ప్రతిరోజు ఎండని ఉక్కపోతలు కూడా పట్టించుకోకుండా ప్రతిరోజు కూడా కార్యకర్తల మధ్యలో ఉంటూ విస్తృత ప్రదానం చేస్తున్నారు. పార్టీ బలోపేతానికి వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారం తీసుకురావడానికి ఆయన విస్తృతంగా కృషి చేస్తున్నారు. ఆయన మాటలను తెలుసుకుందాం. అసలు ప్రచారం ఏ విధంగా జరుగుతుంది ఏంటనే సార్, ఈ ప్రచారం నియోజకవర్గంలో ఏ విధంగా జరుగుతుంది? ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మా ప్రీతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3000 కిలోమీటర్లు ఆయన ప్రజా సంకల్పయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జగనన్నకు తోడుగా అనే నినాదంతో మేము కూడా సంఘీభావంగా ఆయనకు 3 రోజుల పాటు అన్ని నియోజకవర్గ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా పాదయాత్ర చేపట్టడం జరిగింది. అందులో భాగంగా నిన్న మార్నింగ్ మొదలుపెట్టిన పాదయాత్ర నిన్న 11వ వార్డు, 14వ వార్డు, 13వ వార్డు, 12వ వార్డు, 31, 32, 33, 33వ వార్డులో 35వ వార్డు వరకు సాగి 35వ వార్డులో మేము నైట్ స్టే చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 35వ వార్డు ఎండింగ్లో స్టార్ట్ అయ్యి 36వ వార్డు జాషువా నగర్ మీదుగా వినాయకుడు టెంపుల్ దగ్గర నుంచి ఈరోజు 36, 41, 40 మధ్యాహ్నం లంచ్ బ్రేక్ వరకు పాదయాత్ర చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 39, 38, 37 వార్డులో పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఇందులో ఈరోజు మేము ఈ పాదయాత్రలో, ఈ సంఘీభావ పాదయాత్రలో ప్రజల స్పందన చూస్తుంటే, ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర ప్రజా సంకల్పయాత్ర చేసి మా అందరిలోనే కూడా ఒక స్ఫూర్తిని నింపారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మేము ఈ సంఘీభావ యాత్ర చేయడం జరిగింది. ఆయన కష్టపడి ఈ ప్రజా సంకల్పయాత్ర ఎంతో శ్రమకొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్ర చరిత్రలో కానీ, దేశ చరిత్రలో కానీ, ప్రపంచ చరిత్రలో కానీ 3000 కిలోమీటర్ల కోట్లాది మంది ప్రజలతో కలిసి నడటం అనేది ఆషామాషి విషయం కాదు. ఇది ఎవరు కూడా కలలో కూడా ఊహించలేని విషయం. ఈ ప్రజా సంకల్పయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తీరు తప్పకుండా ఆయన కష్టాన్ని ప్రజలందరూ గుర్తించారు. ఈరోజు ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా రాబో 2019 ఎలక్షన్స్లో తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి చేయడం ఖాయం. ఆ ధోరణి ఈ రోజు నుంచి కూడా రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ఫ్యాన్గాలు వీస్తుంది. ఎందుకంటే గడిచిన ఎన్నికల్లో, 2014 ఎన్నికల్లో ఇక్కడ ఉన్న అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కానీ, అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ అమలు కాని తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి డ్వాక్రా మహిళల రుణాలు అవ్వచ్చు, రైతు ఫీజ్ రీఎంబర్స్మెంట్లు అవ్వచ్చు, రైతు రుణమాఫీలు అవ్వచ్చు, ఏ ఒక్కటి కూడా అమలు కాని హామీలు, తప్పుడు హామీలతో, మోసపూరిత ధోరణితో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ బీజేపీ గవర్నమెంట్తో కుమ్మక్కయ్యి ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనించారు. చేరుతున్నారు పెద్ద ఎత్తున. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సెప్టెంబర్ 9వ తారీఖున విశాఖపట్నం కంచరపాలెం మెట్టు దగ్గర జరిగిన బహిరంగ సభ తర్వాత ఈ విశాఖపట్నం సిటీలో ఉన్న పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చింది. అలాగే తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, బీజేపీ పార్టీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, ఇతర పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున వలసలు అవుతున్నాయి. ఎందుకంటే పార్టీ ఆయన బహిరంగ సభ జరిగిన ఒక వారం లోపే 20% పార్టీ బలం
కార్యకర్తల రూపేణ జాయినింగ్స్ వచ్చి కలపడం జరిగింది. ఇది రాష్ట్రం మొత్తం కూడా జరుగుతుంది, భవిష్యత్తులో కూడా పార్టీ బలోపేతం అవుతుంది, తిరగలేదు. ఎందుకంటే మా అంచనా ప్రకారం 150 సీట్లు పైగా గెలుచుకునే పరిస్థితి రాష్ట్రంలో ఈరోజు కనపడతాం. ఒకవైపు అధ్యక్షుడు ప్రణా సంకల్ప యాత్ర, మరోవైపు పాదయాత్ర మంచి స్పందన వస్తుంది. సమాచారాలు తప్పనిసరిగా మా పార్టీకి చూపిస్తాయి. వచ్చే ఎన్నికల మధ్యలో వైసీపీ అధికారం చేపట్టాలని కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ప్రభాకర్ రాము, ఎస్డీవీ న్యూస్, విశాఖపట్నం. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 3000 కిలోమీటర్ల పూర్తయిన సందర్భంగా పెందుర్తి నియోజకవర్గంలో ఆ పార్టీ ఇన్ఛార్జ్ ఆదిప్రాజు ఆధ్వర్యంలో పాదయాత్రలు జోరుగా సాగుతున్నాయి. 71వ వార్డు పరిధి పెందుర్తి బీసీ కాలనీ, పులగానిపాలెం, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో యాత్ర సాగింది. పాదయాత్రకు ప్రజలు సదర స్వాగతం పలికారు. పెందుర్తి నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర చారిత్రాత్మకమైందని ఆదిప్రాజు అన్నారు. తమ నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తయిన వెంటనే విజయనగరం జిల్లాలో 3000 కిలోమీటర్లు మైలురాయిని దాటడం ఆనందంగా ఉందన్నారు. జగన్ పాదయాత్రతో టీడీపీ నేతల్లో గుబులు పట్టుకుందని చెప్పారు. రానున్న రోజుల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వేపకుంటలో పాదయాత్ర అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు ఎల్వీ నాయుడు, నక్కా కనకరాజు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. సంకల్పయాత్ర మరి మొన్నటితో 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మరి దానికి సంఘీభావం తెలుపుతూ అన్ని నియోజకవర్గాల్లోని కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు 3 రోజుల పాటు మరి పాదయాత్రలు చేయాలి అని చెప్పి అధిష్టాన నిర్ణయం తీసుకోవడం, మరి దానికి అనుగుణంగా మరి నిన్న పరవాడలో కూడా భారీ ఎత్తున పాదయాత్ర చేయడం, పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప యాత్ర పెందుర్తి నియోజకవర్గం పూర్తయి కేవలం ఒక్కరోజు మాత్రమే నిన్న గడువు వచ్చింది. అయినప్పటికీ మళ్లీ వెంటనే కార్యక్రమానికి పిలుపునిచ్చిన ప్రజలు గానీ కార్యకర్తలు గానీ స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనడం చూస్తుంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారో ఎప్పుడు. కొత్తపాలెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. పీఏసీఎస్ చైర్మన్ పెతకంశెట్టి శ్యామ్ సుధాకర్, డైరెక్టర్లుగా ఏ రాఘవేంద్రరావు, ఎస్ భాస్కర్రావు, జి అప్పలస్వామి, మీ హిమబిందువులతో ప్రభుత్వ విప్ ఘనబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు పెతకంశెట్టి శ్యామ్ సుధాకర్ అభిమానులు కార్యకర్తలతో భారీ ర్యాలీగా తరలివచ్చారు. ప్రమాణ స్వీకారోత్సవంపై రిపోర్ట్. సహకార రంగంలో సంస్కరణలకు ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా సొసైటీలు బలోపేతమవుతున్నాయి. జీవీఎంసీ 66వ వార్డు కొత్తపాలెంలో 1957లో ఏర్పాటైన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సమీప ప్రాంతాల్లో రైతులకు బాసటగా నిలిచేది. కొంతకాలంగా మూతపడ్డ సొసైటీ బ్యాంక్ తిరిగి నూతన కార్యవర్గం ఏర్పడడంతో మళ్లీ కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ నూతన చైర్మన్గా టీడీపీ నగర కార్యదర్శి పెతకంశెట్టి శ్యామ్ సుధాకర్ బాధ్యతలు చేపట్టారు. చైర్మన్తో పాటు 4 డైరెక్టర్లతో ప్రభుత్వ విప్ ఘనబాబు ప్రమాణం చేయించారు. అంతకుముందు శ్యామ్ సుధాకర్ తన తండ్రి జగ్గా అప్పారావు విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీగా అభిమానులు కార్యకర్తలతో తరలివచ్చారు. తండ్రి పెతకంశెట్టి జగ్గారావు వారసత్వానికి పునికి పుచ్చుకొని ఎల్లపవానిపాలెం, కొత్తపాలెం ప్రాంతాల్లో టీడీపీకి శ్యామ్ సుధాకర్ నమ్మిన బంటుగా మారారు. స్థానిక గౌరీ సంఘం అధ్యక్షుడిగా, పీజేఆర్ కార్మిక సంఘం ట్రస్ట్ వ్యవస్థాపకుడిగా ఎన్నో సేవలందించారు. పదవితో నిమిత్తం లేకుండా ఎవరైనా ఆపదలో ఉన్నారంటే ఆదుకోవడమే ఆయన నైజం. కిడ్నీ రోగులకు ఆర్థిక సాయం, లయోల ఆశ్రమానికి విరాళాలు, స్థానిక ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం ఆయన సేవా కార్యక్రమాలకు నిదర్శనగా మారాయి. 2008 నుండి టీడీపీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్న శ్యామ్ సుధాకర్ కింది స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగారు. సంబంధాలకు అతీతంగా సంఘం యొక్క పురోగతి అనుబడుకు సంఘం యొక్క లావాదేవీలు అన్ని సక్రమంగా సహకార రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ విప్ ఘనబాబు అన్నారు. పదవుల అలంకార ప్రాయంగా కాకుండా బాధ్యత తీసుకుని కష్టించి పనిచేయాలని నూతన కమిటీని సూచించారు. సొసైటీ పురోగతికి సహకరించాలని, రైతులకు భరోసా కలిగించేలా పనిచేయాలని అన్నారు. నిత్యం ఈ బ్యాంక్ ని ఏ రకంగా పురోభివృద్ధి చెందాలి, అటు డీసీసీపీతో గాని ఇతర కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వారి సహకారం ఏ రకంగా ప్రభుత్వ సహకారం ఏ రకంగా తీసుకోవాలి, ఈ అన్ని తీసుకున్నప్పుడు ఒక నమ్మకం ఏర్పరచుకుంటే ప్రజల్లో కూడా విశ్వాసం ఏర్పడినప్పుడు ఈ సొసైటీ అభివృద్ధి పరిచే పరిస్థితి వస్తుంది. సొసైటీ బ్యాంక్ ను ప్రగతి పథంలో నడిపించేందుకు సాయశక్తులా కృషి చేస్తామని నూతన చైర్మన్ పెతకంశెట్టి శ్యామ్ సుధాకర్ అన్నారు.
క్రెడిట్ సొసైటీగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. రైతులకు భరోసాగా కల్పించి ఒక కోఆపరేటివ్ స్టోర్స్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. క్రెడిట్ సొసైటీ కింద చేయవలసిందిగా, దానికి సహాయం అందించవలసిందిగా మన ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది. మన బ్యాంక్ కి సహకారం ఇవ్వాలని కోరుతున్నాను. అలాగే ఈ బ్యాంకు లో నుంచి ఫర్దర్ గా సహాయం తీసుకొని, అలాగే ఇక్కడ రైతులు చాలా మంది ఇంత ముందు డిపాజిట్ చేసి ఉన్నారు, అవన్నీ కూడా బ్యాంక్ పరిస్థితులు దృష్ట్యా మళ్ళా మార్చుకోవడం జరిగింది. కావున ఇక మీదట మళ్ళా బ్యాంకు పునరుద్ధరించాలంటే ఇక్కడున్న రైతులు, కొత్తపాలెంలో సీనియర్ లీడర్స్, చాలా మంది ఈ కోఆపరేటివ్ బ్యాంకు లో చాలా మంది ముందు నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళా అదే విధంగా ఈరోజు సహకారం చేయాలి. సొసైటీకి నూతన కార్యవర్గం ఏర్పడడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. 4,500 మంది సభ్యులున్న ఈ సొసైటీలో బ్యాంకు కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్నాయి. బ్యాంకును అందరి సహకారంతో అభివృద్ధి చేసేందుకు నూతన కార్యవర్గం నడుం బిగించింది. కొత్తపాలెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ గా టీడీపీ నగర కార్యదర్శి పెదకంశెట్టి శ్యామ్ సుధాకర్ ప్రమాణ స్వీకారం చేశారు. 5 ఏళ్లుగా మూతపడ్డ సొసైటీకి నూతన కార్యవర్గం ఏర్పడింది. బ్యాంకును ప్రగతి పదంలో నడిపించేలా కృషి చేసేందుకు నూతన చైర్మన్ నేతృత్వంలో సిద్దమవుతున్నారు. రైతుల పక్షపాతిగా తాము పనిచేస్తామంటున్న శ్యామ్ సుధాకర్ తో మా ప్రతినిధి లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. పదవి ఉన్నా లేకపోయినా ఎప్పుడు ప్రజా సేవా కార్యక్రమాల్లో నిరంతరం బిజీగా ఉండి సేవా కార్యక్రమాలకు ముందుండే టీడీపీ నగర కార్యదర్శి పెతకంశెట్టి శ్యామ్ సుధాకర్ ను కొత్తపాలెం వ్యవసాయ పరపతి సంఘం పిఎస్సిఎస్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ పదవి వరించింది. ఈ చైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరించేందుకు అభిమానులు కార్యకర్తలతో భారీ ర్యాలీగా తరలివెళ్లారు. ముందుగా పెతకంశెట్టి శ్యామ్ సుధాకర్ తండ్రి పెతకంశెట్టి జగ్గప్పారావు విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా తరలివెళ్లారు. మనతో మాట్లాడేందుకు శ్యామ్ సుధాకర్ ఉన్నారు. సుధాకర్ గారు చెప్పండి, ఈ పదవి మిమ్మల్ని వరించడం పట్ల మీ స్పందన ఏంటి? చాలా ఆనందంగా ఉంది. టీడీపీలో కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా పదవులు వస్తాయనడానికి ఇది ఒక నిదర్శనం. దాన్ని డెవలప్ చేయవలసిన విషయం చాలా వరకు ఉంది. దాన్ని ఇంకా జనాల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఏం చేస్తున్నామంటే, కోఆపరేటివ్ బ్యాంకులో సూపర్ మార్కెట్ మహిళలకి మనందరికి నిత్యావసర సరుకులు తీసుకోవడానికి బయట మీద తక్కువ ధరకి, బయట దొరికే కన్నా తక్కువ ధరకి సబ్సిడీ మీద సూపర్ మార్కెట్ పెట్టాలనే ఒక ఆలోచన ఉంది. అలాగే గోల్డ్ లోన్స్ కూడా అక్కడ పెట్టాలనే ఒక ఆలోచన ఉంది. అలాగే గ్యాస్ ఏజెన్సీ, ఇలా ఇతరేతర సమస్యలు చాలా వరకు బ్యాంకుకి సంబంధించినవి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి దాంతో జనాల్లోకి వెళ్ళాలన్న ఒక ఆలోచన ఉంది. అవన్నీ కూడా డెవలప్మెంట్ చేసి కార్యక్రమం ముందుకు నడిపించాలని, ఆ బాధ్యతలన్నీ కూడా దృఢంగా అవ్వాలనే సంకల్పిస్తూ ముందుకెళ్దామని మా ఆలోచన. సొసైటీ బ్యాంకు కొత్తగా మీరు హామీలు ఇచ్చే పరిస్థితి ఏమైనా ఉందా? కొత్తగా లోన్స్ విషయంలో కానీ, మిగతా విషయంలో కానీ, వడ్డీ రేట్ల విషయంలో కానీ ఎలాంటి హామీలతో మీరు ముందుకెళ్ళిపోతారు? వడ్డీ రేటు ఇప్పుడు ఆల్రెడీ డిపాజిట్స్ మీద ప్రైవేట్ బ్యాంకులు, గవర్నమెంట్ బ్యాంకులు కానీ 7%, 8% ఉంది. మా బ్యాంకులో 10% వరకు కూడా మేము వడ్డీ రేట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. డిపాజిట్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా 2% అదనంగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే గోల్డ్ లోన్స్ అవి కూడా బయట 14%, 15% ఉంది. మా దగ్గర 12% గోల్డ్ లోన్స్ కూడా ఇప్పిస్తాం. గోల్డ్ లోన్స్లో కూడా 3 నెలలకి 4 నెలలకి ఒకసారి ప్రైవేట్ బ్యాంకులు మళ్ళా అసలుకి వడ్డీ కలిపి ఇవ్వడం జరుగుతుంది. మన బ్యాంకులో అలా ఉండదు. 3 మంత్స్కి మళ్ళా వడ్డీ అసలు కలపకుండా రైతులకి, రైతుల పక్షాన ఉండేటట్టుగానే అన్ని నిర్ణయాలు కూడా బ్యాంకు సంబంధించినవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. రైతుల పక్షంగానే ఉంటూ బ్యాంకు అభివృద్ధికి కృషి చేస్తాను, అదేవిధంగా కొత్త విధానాలను కూడా అమలు చేసి 5 ఏళ్లుగా మూతపడ్డ ఈ బ్యాంకును పునరుద్ధరించేందుకు, కొత్త పందాలను నడిపించేందుకు తన వంతు కృషి చేస్తానంటున్నారు పిఎస్సిఎస్ నూతన చైర్మన్ పెతకంశెట్టి శ్యామ్ సుధాకర్. తూర్పు నియోజకవర్గంలో జగనన్నకు తోడుగా పాదయాత్ర జోరుగా సాగుతుంది. నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంశీకృష్ణ శ్రీనివాస్ నేతృత్వంలో హెచ్పీ కాలనీలో వార్డు అధ్యక్షుడు మొల్లి అప్పారావు గృహం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. మత్తిరిపాలెం, బానునగర్, సింహాద్రిపురం, వెంకోజిపాలెం వరకు పాదయాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖపట్నంలో రాజశేఖర్ గారి సంక్షేమ పథకాలు కానీ, ఆయన చేపట్టినటువంటి పథకాలు కానీ ఏవైనా అమలు జరగాలంటే మళ్ళీ రాజన్న రాజ్యం కావాలి. ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, లేకపోతే ఇక్కడ ఎన్నో
ప్రాజెక్టులు కానీ పోలవరం కానీ ఏదైనా సరే జరగాలంటే ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాలని చెప్పేసి వైసీపీ ఆధారిత జగన్ 3000 కిలోమీటర్ల ప్రజా సంకల్ప యాత్ర పూర్తయిన సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలో 3 రోజుల పాటు పాదయాత్ర నిర్వహిస్తున్నామని 42వ వార్డు అధ్యకుడు జియానీ శ్రీధర్ తెలిపారు. గురువారం కొత్తపాల నుండి కొత్త కలాస వరకు పాదయాత్ర సాగనుందని చెప్పారు. పార్టీ నగర అధ్యకుడు మల్లా విజయప్రసాద్ ఆధ్వర్యంలో ఈ యాత్ర సాగుతుందని చెప్పారు. చివరి రోజు నిర్వహించే బహిరంగ సభకు రాష్ట ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి హాజరవుతారని తెలిపారు. ఈ 3000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా అన్ని నియోజకవర్గాలు కూడా పాదయాత్ర చేస్తున్నాము. మనందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంఘీభావంగా మరి యొక్క పాదయాత్ర విజయవంతం అవ్వాలని జగన్మోహన్ రెడ్డి. వైసీపీ ఆధారిత జగన్ 3000 కిలోమీటర్ల ప్రజా సంకల్ప యాత్ర పూర్తయిన సందర్భంగా జింక్ గేటు నుంచి ఎకేసీ కాలనీ వరకు పార్టీ నగర అధ్యకుడు మల్లా విజయప్రసాద్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. రావాలి జగన్, కావాలి జగన్ అంటూ నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. ఈ సందర్భంగా మల్లా మాట్లాడుతూ జగన్ పాదయాత్ర రాష్ట్రంలో చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని అన్నారు. రాజన్న రాజ్యం జగన్తోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. తండోపు తండాలుగా వచ్చి వాళ్ళ యొక్క బాధలను విన్నవించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక మంచి ప్రభుత్వం కోసం ఈ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు, ఒక మంచి నాయకుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజల మధ్యలో ఉండి ఉత్తర నియోజకవర్గంలో జగనన్నకు తోడుగా పాదయాత్ర పెద్ద ఎత్తున సాగుతుంది. బుధవారం మధ్యాహ్నం బర్మాకెం ఎన్జీబీఎస్ కాలనీ సీఐఎస్ఎఫ్ క్వార్టర్స్ మీదుగా పాదయాత్ర సాగింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజ్కు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. జగన్ను సీఎం చేసేందుకు తామంతా కష్టపడి పనిచేస్తామని కేకే రాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సంఘీభావ పాదయాత్ర చేపట్టడం జరిగింది సెప్టెంబర్ 20 నుంచి. అందులో భాగంగా జగనన్న అడుగులో మేము కూడా అడుగై ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఉత్తర నియోజకవర్గంలో నిన్న ఈ సంఘీభావ పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు 2వ రోజు ఉత్తర నియోజకవర్గంలో గల 36వ వార్డులో మొదలై 36, 40, 41, 39, 38 పూర్తి చేసుకుని ఇప్పుడు 37వ వార్డులో మేము ప్రవేశించడం జరిగింది. ప్రతి చోట కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న అభిమానాన్ని ఇక్కడ ఉన్న ప్రజలు మాపై కూడా చూపిస్తారు. వచ్చే ఎన్నికల వైసీపీ విజయం తథ్యం. పాదయాత్రలో ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు. జగన్ సంకల్ప యాత్ర రాష్ట్రంలో చారిత్రాత్మకంగా నిలిచిపోతుంది. 71వ వార్డులో పాదయాత్ర నిర్వహించిన పెందుర్తి ఇన్ఛార్జ్ అదీప్ రాజ్. అట్టహాసంగా కొత్తపాలెం పీఏసీఎస్ ప్రమాణ స్వీకారోత్సవం. నూతన కమిటీతో ప్రమాణం చేయించిన ఎమ్మెల్యే గణబాబు. రైతుల అభ్యున్నతే లక్ష్యంగా సొసైటీ బ్యాంకులు నడుపుతామన్న చైర్మన్ శ్యామ్ సుధాకర్. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.